హలో వ్యూవర్స్, ఈరోజు మనం చామగడ్డ ఇగురు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికి కావాల్సినవి బాగా ఉడకబెట్టిన చామగడ్డలు, చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు గుచ్చు కాస్త తీసుకోండి. తాలింపు కోసం ఎనిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, డ్రై మేతి లీవ్స్ అండి. డ్రై మేతి లీవ్స్ మార్కెట్లో దొరుకుతుంది, ప్యాకెట్స్ లెక్క అమ్ముతారు, తీసుకోండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఈ డ్రైడ్ మేతి లీవ్స్ అండి. ఇది మెయిన్ ఉంటే మంచి స్మెల్ వస్తుంది, కూరకి రుచి కూడా వస్తుందండి మనకి. అది ఉండాలండి, అది స్కిప్ చేయకండి. కూరకి రుచికి తగ్గట్టు సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, మసాలా గరం మసాలా పౌడర్, పసుపు, ఇంతేనండి. గార్నిష్ కోసం కొత్తిమీర, కొంచెం మేతి ఆకు. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న కూప్ సామాన్లు ఇందులో వేసుకుందాం. ఇది వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేద్దాం కలర్ కోసం. ఇది వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్న చిన్న తరిగిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకున్నాం. అది బాగా వేగిన తర్వాత అందులోని మనము ఫస్ట్ ఇవి వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, రుచి వస్తుంది, మంచి టెక్స్చర్ కూడా వస్తుంది మనకి కర్రీకి అన్నమాట. ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇవి మసాలా సామాన్లు, కారము, ఉప్పు ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. ఈ పౌడర్స్ అన్నీ ఇందులో యాడ్ చేసి బాగా కలుపుదామండి. అది బాగా వేగి ఆయిల్ పక్కకు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో టమాటా పీసెస్ వేద్దాం. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇది బాగా మగ్గి ఆయిల్ పక్కకు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, బాగా ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాం, ఇవి ఇందులో యాడ్ చేద్దాం. దీనికి మసాలాలు బాగా పట్టిద్దాం.
ఇప్పుడు ఇది బాగా మగ్గాలి దగ్గరికి. చింతపండు గుజ్జు దగ్గరికి అయ్యిందాకా మరగబెడదాం దాన్ని. చూడండి ఇది బాగా ఉడుకుతుంది. ఆల్రెడీ మనం అందులో నీ చామగడ్డలు ఉడకబెట్టిందే వేసాం కాబట్టి ఆల్రెడీ ఇది అంతసేపు ఉడకక్కర్లేదండి. కొంచెం పులుసు చిక్కబడితే సరిపోతుంది అన్నమాట మనకి. ఇది ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, పులుసు చిక్కబడింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ టేస్టీ చామగడ్డ ఇగురు కూర రెడీ.